నటిస్తు ఏదైతే సినిమాల్లో నటిస్తు ఈ రోజు రాజకీయాల్లో కూడా ఇంకా అద్భుతంగా నటిస్తు చూసాం ఆ సంఘటన కూడా ఏమని కోడి కత్తి గుచ్చుకుంటా అని మాట్లాడాడు అదే నాయకుడికి తెలియజేస్తున్నాం మేము అవసరం లే ఆ నాయకుడిని రమ్మనండి పదేళ్ల పసిబిడ్డను తీసుకొద్దాం అదే కోడి కత్తిని మీడియా తీసుకొచ్చిన కోడి కత్తిని పేగలో దింపదో ఊపిరుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినట్టే అలాగే అనుకుందాం పైకి పోయారనుకుందాం ఇంకా అది మన చేతిలో లేదు కాబట్టి ఒక మాట మాట్లాడేటప్పుడు నటించేటప్పుడు టీవీలో కూడా చూసాం అదే నాయకుడికి మామూలుగా కంటి సర్జరీలు చేస్తే చాలామందికి రెండు రోజుల్లోనే వాళ్ళ పనులు చేసుకుంటుంటారు చాలామంది అమ్మ కంటి కింద చిన్న గుల్లలు వేస్తే 15 రోజులు ఇంట్లో కాలెత్తి పనుకున్నాడు ఆయన ఆయన కూడా మా నాయకుడి గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇంకో మాట కూడా విన్నా జగన్మోహన్ రెడ్డి మగాడైతే జగన్మోహన్ రెడ్డి మగాడైతే అని ఏంది ఇది జగన్మోహన్ రెడ్డి మగాడని ఈ రాష్ట్రం కాదు దేశం అంతా చూస్తుంది ఎవరా యువకుడు భారతదేశం అంతా సోనియా గాంధీ అందరినీ గడగల్లాడిస్తుంటే సోనియా గాంధీని గడగల్లాడించి 5 లక్షల ఓట్లతో గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టిన ఎవడరా ఈ వ్యక్తిని 23 ఎమ్మెల్యేల్ని కొనుక్కున్నా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా భయపడకుండా కేసులు పెట్టినా కట్టగట్టుకొని అందరూ బీజేపీ తెలుగుదేశం కాంగ్రెస్ సిపిఐ సిపిఎం జనసేన కట్టగట్టుకొని ఒకటి కాదు ఏబిఎన్ ఈటీవీ టీవీ 9 ఎన్టీవీ అని కక్కలు ఎన్ని ఛానళ్ళు కట్టగట్టుకొని వచ్చిన ఒక్కడు కదిలించలేకపోతున్నాం కదరా అని చెప్పి మొత్తం వణకతుంటే జగన్మోహన్ రెడ్డి మగతనం గురించి మాట్లాడతారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మగతనం అంటే ఏంటి 4 రోజులు తిరిగి 4 రోజులు పనుకోవటమా పొద్దున ఏం మాట్లాడతామా సాయంకాలం ఒకటి మాట్లాడటమా లేకపోతే వేదిక మీద వచ్చి అంటే పూనకంలాగా కదిలిపోవటమా ఓ అని కదిలిపోవటమా కాదు ప్రజలకు ఇచ్చే ఒక ధైర్యం ఎన్ని బాధలు పడ్డా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎంత చేసినా కొన్ని కోట్లాది మంది కార్యకర్తలు కోట్లాది మంది ప్రజలు తను నమ్ముకొని ఉన్నారు ఒక ధైర్యం నింపటమే అదే ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యం అవుతుంది తప్ప ఇంకే ఒక నాయకుడి వల్ల సాధ్యం కాదని చెప్పి తెలియజేస్తా అన్న ఇంకోటి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నటించేవాడైంటే జగన్మోహన్ రెడ్డి గారి కత్తికి వచ్చినప్పుడు మీరయ్యుంటే అదే షర్టు రక్తంతో బయటకు వచ్చి తాండం ఆడుంటారు అయ్యా 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 అంటారు కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేయలా హుందాగా షర్టు మార్చుకొని బయటకు వచ్చి దండం పెట్టుకొని వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాడే తప్ప మీలాగా రచ్చలు చేసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈరోజు చూస్తున్నాం కూడా ఏదో చిన్నపాటి యాక్సిడెంట్ కానువాయిలు వెనక్క కారులో తగిలితేనే నన్ను చంపేయాలనుకున్నారు నన్ను చంపేయాలనుకున్నారు రచ్చ చేస్తుంది ఎవరయ్యా ఎవరు వెనక ఏడో కారులో ఒకటి యాక్సిడెంట్ జరిగింది అంటేనే నన్ను చంపేయాలనుకుంటున్నారు నన్ను చంపేయాలనుకుంటున్నారు నన్ను చంపేయాలనుకుంటున్నారు 9 to 2 తిరుగుతున్నారు 9 to 2 తిరుగుతుంది చెప్పుకుంది ఎవరు ధైర్యవంతుడే ఆ ధైర్యవంతుడే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి విమర్శించే ధైర్యవంతుడే ఎక్కడ నేను నాకు తెలిసి చాలా నేను కూడా చాలా నా వయసులో చాలా రాజకీయాలు అందరూ కూడా చూస్తుంటాం మీరు చాలామంది చూస్తుంటారు ఎవడు కూడా ధైర్యవంతుడు రోజు మీటింగులో నేను ధైర్యవంతుణ్ణి నేను ఎవరికి భయపడ్ను నేను ఎవరికి భయపడ్ను ఎవరు చెప్పుకుంటారు ఒళ్ళంతా భయం ఉన్నోడు చెప్పుకుంటాడు ధైర్యం అనేది రోజు చెప్పుకునేది కాదు సమయం సందర్భం బట్టి చూపించుకునేదే ధైర్యం అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఒళ్ళంతా ఉంది మీరు చెప్పేది ఏంది అంతే తప్ప రోజు మీటింగ్ ఎత్తి వెంటనే నేను ధైర్యవంతుణ్ణి నేను ధైర్యవంతుణ్ణి నేను ధైర్యవంతుణ్ణి నేను ఎవరికి భయపడ్ను నువ్వు ఎవడు ఈ చెప్తున్నావంటేనే నీ ఒంట్లో వెనుకలో భయం ఉంది వణకుతున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డిని చూస్తే అని చెప్పి తెలియజేస్తాను అంటే మాటలు మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎవరు ఇబ్బంది పెట్టారు వాళ్ళ గురించి మాట్లాడు ఈరోజు మీ ముఖ్యమంత్రే చెప్పాడు పక్క రాష్ట్రంకి వెళ్ళి మేము జనసేన మొత్తం ఒకటే ఒకటే అని ఇంతకన్నా సాక్ష్యం ఏంటి మీరంతా కలిసికట్టు ఒక జట్టు అని కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటికే
ఈ దొంగ కూటములను వీళ్ళందరినీ కూడా నమ్మే పరిస్థితులు లేరని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తర్వాత ఇంకో మాట కూడా ఆ నాయకుడు మాటకు వస్తే చెప్తుంటాడు, నేను ముఖ్యమంత్రి కొడుకుని కాదు, నేను ముఖ్యమంత్రిని కాదు, నేను కానిస్టేబుల్ కొడుకుని, నేను కానిస్టేబుల్ కొడుకుని. ఈరోజు మీ అందరికీ చెప్తున్నానమ్మా, ఎవరైనా అన్నం పెట్టిన వాళ్ళని మర్చిపోం, ఎవరైనా మనం సాయం చెప్పి చేసిన వాళ్ళని మర్చిపోం. ఇంత చెప్తున్నావే నువ్వు, నేను చిరంజీవి తమ్ముడిని చెప్పుకోలేని దుస్థితిలో నువ్వు ఉన్నావంటే ఇంతకన్నా సిగ్గుచేట అని అడుగుతా ఉన్నా. ఎవడివి నువ్వు చిరంజీవి లేకపోతే? నీ మొదటి సినిమా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయిలో నేను కానిస్టేబుల్ కొడుకుని కొడిదెల పవన్ కళ్యాణ్ అని రాసుకున్నావా, చిరంజీవి తమ్ముడు అని రాసుకున్నావా అడుగుతా ఉన్నా. చిరంజీవి తమ్ముడు అంటే చూసాం మేము, చిరంజీవి తమ్ముడు అంటే అభిమానించారంతే కానీ కానిస్టేబుల్ కొడుకు అంటే కాదని చెప్తే తెలియజేస్తున్నా. ఈరోజు రాజకీయాలు వచ్చేసాయి కాబట్టి, ఈరోజు ఓట్లు వచ్చినాయి కాబట్టి, నేను సామాన్య కానిస్టేబుల్ కొడుకుని, నేను సామాన్య కానిస్టేబుల్ కొడుకుని, నేను సామాన్య కానిస్టేబుల్ కొడుకుని అంటున్నావు కానీ నేను మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిని అని చెప్పలేగే ధైర్యం నీకు లేదని చెప్తా ఉన్నా. నువ్వు మీ అన్న పేరే చెప్పుకోలేని నువ్వు ఈ రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకుంటావా, ఈ రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడతావని అడుగుతా ఉన్నా. మరోసారి ఇంకో మాట, చాలామంది రాజకీయ నాయకులు ఉంటారు, చాలా సభలు చూస్తుంటాం, ప్రతి సభలోనూ ఒక మాట చెప్తుంటాడు పవన్ కళ్యాణ్ గారు, నేను కులం గురించి ప్రస్తావించను, నేను కుల తదితరులుగా రాజకీయం చేశాను. కానీ మీరందరూ ప్రతి ఒక్క సభ మీటింగ్ తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిది తీసుకోండి, ఆయనది తీసుకోండి, ఇంకెవరిదైనా తీసుకోండి, కులాల గురించి ప్రస్తావన చేయను, నా కులాలంతా ఒకటే అని చెప్పి ప్రతి సభలో కులాల గురించి ప్రస్తావన ఎత్తే నాయకుడే ఆయన, ఆయన తప్ప ఎవరూ మాట్లాడరు. కాబట్టి ఏ సభ అన్నా తీసుకోండి, కులాల గురించి ప్రస్తావించే నాయకుడే ఆయన తప్ప ఇంకెవరు లేరని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ ఈరోజు ఇంకో మాటలు మాట్లాడారు ఈ సభ నుంచి తెలియజేస్తున్న పవన్ కళ్యాణ్ గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంట్లో మా ఆడపడుచుల్ని గురించి అసహ్యంగా మాట్లాడాడని చెప్పాడు. ఇక్కడున్న చాలామంది ఆడపడుచులున్నారు, గోదావరి జిల్లా కానీ రాష్ట్ర ఆడపడుచులందరూ కూడా ఒకటే మాట తెలియజేస్తున్నా, టీవీలు వెనక్కి తిరగవేసి చూసుకోండి, ఆ రోజు చిరంజీవి గారి తల్లి మీద ఒక మాట మాట్లాడితే దాని మీద డిబేట్లు కానీ చర్చ కానీ కనీసం ఆ మాట కానీ ప్రస్తావించిన ఒకే ఒక ఛానల్ సాక్షి ఛానల్ కాదని అడుగుతా ఉన్నా. ఒక్క సాక్షి ఛానల్ తప్ప కరో ఛానల్ అన్నింటిలో డిబేట్లు పెట్టారు, ఒక్క సాక్షి ఛానల్లో తప్ప ఆ మాటలన్నీ కూడా చూపించారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మహిళలు కానీ గారి గురించి కానీ ఒక తల్లిని కానీ ఒక ఆడపడుచుని కానీ అసహ్యంగా మాట్లాడే వ్యక్తి అయింటే సాక్షిలో వచ్చి ఉండదా అని అడుగుతా ఉన్నా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా, ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఈ భారతదేశంలోనే ఒక గొప్ప ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వరం ఏంటంటే 16 నెలలు జైల్లో పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను తీసుకువెళ్ళిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ గారు అయితే తన ఏదైతే పాదయాత్ర చేస్తుందన్న ఆశయాలు ముందు తీసుకెళ్లిన చెల్లి షర్మిలమ్మని చెప్పి ఈరోజు మీరు తెలియజేస్తున్నారు కదా, అట్లాంటి గొప్ప కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఆడపడుచులు కానీ మహిళలు కానీ కించపరచడని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను.